దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకొనుటకు దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వమును అభివృద్ధి చేసుకొనుటకు దేవుని రాజ్యవ్యాప్తిలో సమర్పణ కలిగిన వారిగా సిద్ధపడుటకు మరియు విశ్వాసులను ప్రోత్సహించుటకు పరిశుద్ధ గ్రంథముపై మంచి అవగాహన కలిగించుటకు ఈ యొక్క క్విజ్ను అందిస్తున్నాము। జకరియా కుమారుని పేరు ఏమిటి? ఏ క్రీస్తు, బి మోషే, సి యోహాను, డి యోసేపు। సమాధానము సి యోహాను। ఎలిజాబెత్ గర్భవతి అయి ఎన్ని నెలలు ఇతరుల కంట పడకుండా ఉంది? ఏ 4, బి 5, సి 3, డి 6। సమాధానము బి 5। ఎలిజాబెత్ తండ్రి పేరు ఏమిటి? ఏ అహరోను, బి దావీదు, సి హానోకు, డి షేతు। సమాధానము ఏ అహరోను। మరియా ఎలిజాబెత్ తో ఇంచుమించు ఎన్ని నెలల వాసం చేసింది? ఏ 4, బి 5, సి 3, డి 6। సమాధానము సి 3। జకరియాకి సమాచారం తెలియజేసిన దూత పేరు ఏమిటి? ఏ గాబ్రియేలు, బి మికాయేలు, సి తేజో నక్షత్రము, డి ఏది కాదు। సమాధానము ఏ గాబ్రియేలు। క్రీస్తుని మరియా ఏ స్థలములో కన్నది? ఏ సత్రములో, బి భవనములో, సి పశువుల పాకలో, డి ఏది కాదు। సమాధానము సి పశువుల పాకలో। పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క వయస్సు ఎంత? ఏ 8, బి 12, సి 10, డి 14। సమాధానము బి 12। యోసేపు ఏ వంశంలో పుట్టినవాడు? ఏ క్రీస్తు, బి దావీదు, సి సామూయేలు, డి యూదా। సమాధానము బి దావీదు। అన్న ప్రవక్తి యొక్క గోత్రము ఏమిటి? ఏ యూదయ, బి ఆషేరు, సి బెన్యామీను, డి ఏది కాదు। సమాధానము బి ఆషేరు। నాతాను తండ్రి పేరు ఏమిటి? ఏ దావీదు, బి జకరియా, సి యోసేపు, డి ఇస్సాకు। సమాధానము ఏ దావీదు। జకరియా కుమారుడు ఎవరు? ఏ క్రీస్తు, బి యోహాను, సి మోషే, డి ఏలియా।
సమాధానము బి యోహాను పౌరము వలె క్రీస్తు మీదికి దిగి వచ్చింది ఎవరు ఏ యెహోవా బి దేవదూత సి పరిశుద్ధాత్మ డి చెప్పలేము సమాధానము సి పరిశుద్ధాత్మ యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన వయసు ఎంత ఏ 20 బి 35 సి 40 డి 30 సమాధానము డి 30 క్రీస్తు ఎన్ని దినములు అరణ్యంలో ఆత్మ చేత నడిపింపబడ్డాడు ఏ 50 బి 40 సి 20 డి 30 సమాధానము బి 40 40 దినములు డాష్ చేత అరణ్యంలో నడిపింపబడెను ఏ ఆత్మ బి దేవుని సి పరిశుద్ధాత్మ డి పైవన్ని సమాధానము ఏ ఆత్మ క్రీస్తు భూమి మీదకి ఎవర్ని రక్షించడానికి వచ్చారు ఏ పరిశుద్ధులను బి నీతిమంతులను సి పాపులను డి ధనికులను సమాధానము సి పాపులను మోషే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించిన వ్యక్తి ఎవరు ఏ క్రీస్తు బి ఏలియా సి దావీదు డి సొలొమోను సమాధానము ఏ క్రీస్తు క్రీస్తు ఎవరి దోనిలో కూర్చొని ప్రజలకు బోధించారు ఏ సీమోను బి యూదా సి యోహాను డి యాకోబు సమాధానము ఏ సీమోను విశ్రాంతి దినమునకు యజమానుడు ఎవరు ఏ యేసుక్రీస్తు బి మనిషకుమారుడు సి పేతురు డి ఏ మరియు బి సమాధానము డి ఏ మరియు బి శిష్యులకు యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏమిటి ఏ పరిశుద్ధులు బి చిన్నపిల్లలు సి అపోస్తలలు డి ఏది కాదు సమాధానము సి అపోస్తలలు పేతురు సహోదరుని పేరు ఏమిటి ఏ పౌలు బి యాకోబు సి యోహాను డి ఆంద్రియా సమాధానము డి ఆంద్రియా ప్రతి చెట్టు తన డాష్ వలన తెలియబడును ఏ ఫలముల బి ఆకుల సి వేరుల డి ఏది కాదు సమాధానము ఏ ఫలముల శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిన వ్యక్తి ఎవరు ఏ పేతురు బి యోహాను సి క్రీస్తు డి పిలాతు సమాధానము సి క్రీస్తు నీ డాష్ను నిన్ను రక్షించును ఏ ప్రేమ
बी आशा सी विश्वासमु डी कोपमु समाधानमु सी विश्वासमु प्रवक्ता कंटे गोप्पवाडु एवरु ए क्रीस्तु बी एलिया सी दावीदु डी आदामु समाधानमु ए क्रीस्तु नी डाश निन्नु स्वस्थपरचुनु ए अविश्वासमु बी प्रेमा सी विश्वासमु डी कोपमु समाधानमु सी विश्वासमु मग्दलेने मरियको एन्नी दय्यमुलु वदिलिपोयायी ए 14 बी 12 सी 7 डी 9 समाधानमु सी 7 గాలినీ నీటి పొంగును గద్దించిన వ్యక్తి ఎవరు ఏ సీమోను బి యోహాను సి యాకోబు డి క్రీస్తు సమాధానము డి క్రీస్తు శిష్యులు ఎందుకని దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారు ఏ అవిశ్వాసము बी प्रार्थना सी विश्वासमु डी नम्मकमु समाधानमु ए अविश्वासमु मृतुलु तम डाश्नु पातिपेट्टुकुन्न निम्मु ए प्राणमु बी मृतुला सी बादला डी कोपमु సమాధానము బి మృతుల అందరికంటే అత్యల్పులు చివరికి ఏమవుతారు ఏ చిన్నవాళ్ళు బి గొప్పవాళ్ళు సి బలహీనులు డి బలవంతులు సమాధానము బి గొప్పవాళ్ళు మార్తా సహోదరి పేరు ఏమిటి ఏ రిబ్కా బి నయోమి సి మరియా డి శారా సమాధానము సి మరియా దొంగల చేతిలో చిక్కిన వానికి సహాయం చేసింది ఎవరు ఏ లేవీయుడు बी समरेयुडु सी याजकुडु डी राजु समाधानमु बी समरेयुडु उत्तममैन दानिनि एर्पर्चुकुन्न स्त्री एवरु ए मरिया बी नयोमी सी मार्ता डी रिब्का సమాధానము ఏ మరియా దేవుడు తన్ను అడుగువానికి డాష్ను నిశ్చయముగా అనుగ్రహించును ఏ ధనము బి అందము సి పరిశుద్ధాత్మ డి ఏది కాదు సమాధానము సి పరిశుద్ధాత్మ దేవుని వాక్యము విని దానిని గైకొను వారు డ్యాష్ ఏ మంచివారు బి పరిశుద్ధులు సి ధన్యులు డి ఏది కాదు స
సమాధానము సి ధన్యులు యేసుని తనతో కూడా భోజనము చేయమని పిలిచింది ఎవరు ఏ పేతురు బి యాకోబు సి పరిసయ్యుడు డి శాస్త్రి సమాధానము సి పరిసయ్యుడు డాష్ దూషించిన వానికి క్షమాపణ లేదు ఏ అపవాదిని బి పాపిని సి పరిశుద్ధుని డి పరిశుద్ధాత్మను సమాధానము డి పరిశుద్ధాత్మను చిన్నమంద డాష్ ఏ కోపపడకము బి నష్టపోకుము సి బాధపడకుము డి భయపడకుము సమాధానము డి భయపడకుము మీ డాష్ ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయము ఉండును ఏ కళ్ళు బి పాపము సి కోపము డి ధనము సమాధానము డి ధనము ఉపమానము గురించి క్రీస్తును అడిగిన శిష్యుడు ఎవరు ఏ యాకోబు బి యోహాను సి ఆంద్రియా డి పేతురు సమాధానము డి పేతురు సిలోయాములోని గోపురము పడి చనిపోయింది ఎంతమంది ఏ 18 బి 17 సి 19 డి 20 సమాధానము ఏ 18 ఎన్ని ఏళ్ళ నుండి దయ్యం పట్టిన స్త్రీ అక్కడ ఉంది ఏ 18 బి 17 సి 19 డి 20 సమాధానము ఏ 18 యేసుక్రీస్తు నక్క అని సంబోధించింది ఎవరిని ఏ హేరోదు బి ఫరో సి అపవాది డి ఏది కాదు సమాధానము ఏ హేరోదు తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును డాష్ బడును ఏ స్వస్థపరచ బి ప్రేమింప సి తగ్గింప డి హెచ్చింప సమాధానము సి తగ్గింప వినుటకు చెవులు గలవాడు డాష్ ఏ మంచివాడు బి వినుగాక సి చెడ్డవాడు డి మూగవాడు సమాధానము బి వినుగాక తనకు కలిగిన దంతయు డాష్ వాడు శిష్యుడు కాదు ఏ విడువని బి ప్రేమింపని సి ఇవ్వని డి దాచుకొనని సమాధానము ఏ విడువని వారందరూ డాష్ తో నేపములు చెప్పసాగిరి ఏ ప్రేమ బి కోపము సి ద్వేషము డి ఏకమనస్సు సమాధానము డి ఏకమనస్సు తప్పిపోయిన కుమారుడు ఎవరు ఏ చిన్న కుమారుడు
బి పెద్ద కుమారుడు సి రెండో కుమారుడు డి ఏది కాదు సమాధానము ఏ చిన్న కుమారుడు మారు మనసు పొందు ఒక డాష్ విషయమై దేవుడు బహు సంతోషించును ఏ అపవాది బి నీతిమంతుని సి పాపి డి యాజకుని సమాధానము సి పాపి ఎవరు అడిగినప్పుడు తండ్రి ఆస్తిని పంచాడు ఏ చిన్నవాడు బి పెద్దవాడు సి పనివాడు డి యజమానుడు సమాధానము ఏ చిన్నవాడు పందులు తిను పొట్టును తిన్న కుమారుడు ఎవరు ఏ చిన్న కుమారుడు బి పెద్ద కుమారుడు సి ఐదవ కుమారుడు డి నాలుగవ కుమారుడు సమాధానము ఏ చిన్న కుమారుడు మా విశ్వాసము వృద్ధి పొందించమని అడిగింది ఎవరు ఏ శాస్త్రులు బి అపోస్తులలు సి పరిసయ్యులు డి జ్ఞానులు సమాధానము బి అపోస్తలలు విసుకక నిత్యము డాష్ చేయవలెను ఏ ప్రార్థన బి సహాయము సి పని డి మేలు సమాధానము ఏ ప్రార్థన అధికారి క్రీస్తుని ఏమని పిలిచాడు ఏ సద్బోధకుడా బి యేసు సి దావీదు కుమారుడా డి రాజా సమాధానము ఏ సద్బోధకుడా గుత్తెదారుడను ధనవంతుడు ఎవరు ఏ శతాధిపతి బి జక్కయ్య సి లాజరు డి సుంకరి సమాధానము బి జక్కయ్య నశించిన దాన్ని వెలికి రక్షించుటకు వచ్చింది ఎవరు ఏ అపవాది బి ఏలియా సి క్రీస్తు డి ఆదాము సమాధానము సి క్రీస్తు ఆయన డాష్ కే దేవుడు కాని మృతులకు దేవుడు కాదు ఏ మంచివారి బి పాపుల సి పరిశుద్ధుల డి సజీవుల సమాధానము డి సజీవుల డాష్ ను గూర్చి జాగ్రత్త పడుడి ఏ పరిసయ్యుల బి సద్దుకయ్యల సి శాస్త్రుల డి పైవన్నీ సమాధానము సి శాస్త్రుల ఎల్లప్పుడూ డాష్ చేయుచు మెలుకవగా ఉండు ఏ మంచి బి పాపము సి ప్రార్థన డి మేలు సమాధానము సి ప్రార్థన